రిఫైనరీ ప్రైవేట్ లిమిటెడ్ వారి యొక్క గోడౌన్ తనిఖీ చేయడం జరిగింది. ఆ తనిఖీ చేసినప్పుడు ఆ ఓల్డ్ స్టాకు అలాగే పెట్టుకోవడం, కొత్త స్టాకు కూడా దించుకోవడం జరిగింది. మనకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంటు స్టాక్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. రేణుగుంట లాంటి చోట 3 లక్షల కంటే ప్రాఫిట్స్ తక్కువ ఉండే చోట లేటెస్ట్ జీవో ప్రకారం అయితే 50 మెట్రిక్ టన్స్ వరకు పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం స్టాక్ విరిపి చేసినప్పుడు మోర్ దెన్ 65 మెట్రిక్ టన్స్ స్టాక్ ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. కాబట్టి వాళ్ళు 15 మెట్రిక్ టన్లు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. రెండవది, ప్రతిరోజు వాళ్ళు స్టాక్ రిజిస్టర్ అనేది ఒకటి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు 8వ తారీఖు వరకే స్టాక్ రిజిస్టర్ పోస్ట్ చేశారు, 9th నుంచి బ్లాంక్ పెట్టేశారు. ఈరోజు 17th, ఈ టైం వరకు కూడా పోస్టింగ్ చేయలేదు, కనీసం బిల్ రిసీట్స్ అని రాయలేదు. అంటే స్టాక్ రిజిస్టర్ వాళ్ళు సరిగా మెయింటైన్ చేయడం లేదనేది కూడా సెకండ్ పాయింట్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. 3వ పాయింట్, మేము హోల్సేలర్స్ కాదండి, మేము డిస్ట్రిబ్యూటర్స్ అన్నారు. హోల్సేలర్ అయినా డిస్ట్రిబ్యూటర్ అయినా సేల్స్ రిజిస్టరు లేదా డిస్ట్రిబ్యూషన్ రిజిస్టరు ఒక రిజిస్టర్ అంటే స్టాక్ ఎంత వచ్చింది ఇన్వాడు, ఎంత స్టాక్ ఏ రోజు ఎవరికి బయటకు పంపించామో అవుట్ వార్డ్ రిజిస్టరు, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా. ఆ రిజిస్టర్ కూడా వాళ్ళు మెయింటైన్ చేయలేదు, పూర్తిగానే మెయింటైన్ చేయలేదు. అంటే 3 పాయింట్ వాళ్ళు వైలేట్ చేశారు. ఒకటి స్టాక్ రిస్ట్రిక్షన్ నుంచి పెట్టుకోవడం 1 పాయింట్. రెండవది, స్టాక్ రిజిస్టర్ గత 9 రోజులుగా దాన్ని మెయింటైన్ చేయకపోవడం, దాన్ని బ్లాంక్ పెట్టడము, అది 2వ పాయింట్. 3వ పాయింట్, ఇష్యూ రిజిస్టర్ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టరు పూర్తిగానే మేము మెయింటైన్ చేయడం మాకు అలవాటే లేదండి. అది మాకు కావాలంటే మేము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ నెలలో ఇల్లు పంపించుకుని మేము టోటల్ చేసుకుంటాం అంటున్నారు. అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఎంత వచ్చింది ఎంత పోయింది చూపించేటప్పుడు రిజిస్టర్ సీట్ పక్కగా ఉండాలనేది గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉన్నాయి. ఈ 3 పాయింట్లు మేము ఆలోచించినప్పుడు ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్కి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని అర్థమవుతా ఉంది. దానికి సపోర్టింగ్గా ఏముందంటే, పాత ధరలతో ఉండే గోల్డ్ వినరాయిలు ఇంకా దాన్ని అట్లాగే డిస్పాచ్ చేయకోకుండా గోడౌన్లో వాళ్ళు స్టాక్ చేసి పెట్టున్నారు, నియర్లీ 40 మెట్రిక్ టన్స్. ఇప్పుడు ధర పెరిగింది, పాత ధర 165 ఉంటే ఇప్పుడు 225 ఉంది. ఆ దానిని 225 అమ్ముతారు అనేది ఒక సస్పెషన్ కూడా అరైజ్ అవుతాం. కాబట్టి టోటల్గా వైలేషన్ జరిగింది ఇక్కడ అనేది, అలా చేస్తారనేది మాకు కూడా సస్పెషన్ ఉంది. కాబట్టి మేము ఈరోజు ఇక్కడ మేము ఇన్స్పెక్షన్ చేసాము, పంచనామా చేస్తున్నాము. సీజ్ చేసి ప్రభుత్వ నిబంధనల మేరకు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ 1950 ప్రకారం 6A కేసు అంటే సెక్షన్ 6A కేసు నమోదు చేసి దీనికి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది.